ఓ ప్రభుత్వ టీచర్ జీతం రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువగా ఉంటుందా? ఓ ఎంపీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా ఉంటుందా? ఖచ్చితంగా కాదని సమాధానం చెబుతారు. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం ఓ గవర్నమెంట్ టీచర్ జీతం నెలకు 7.5 లక్షలు. నమ్మటానికి వింతగా ఉన్నా ఇది నిజం. అంత జీతం ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలీదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇవ్వలేదు. ఓ లేడీ టీచరే వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకొని నెలకు 7.5 లక్షల జీతం తీసుకుంది. ఓ టీచర్కి ఇంత జీతం ఎలాగన్న డౌట్ ఉత్తరప్రదేశ్ అధికారులకు కూడా లేటుగా వచ్చింది. తీగలాగితే ఢుంక కదిలింది. మేడం గారి బండారం బయటపడింది. సరిగ్గా ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతోంది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అనామికను కాస్గంజ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనామిక శుక్లా అనే టీచర్ ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ, అదేవిధంగా కేజీబీవీలో టీచర్గా పనిచేసేది. పిల్లలకు పాఠాలు చెప్పే ఈమె మోసాలు చేయటంలో మాత్రం పీహెచ్డీ చేసింది. వ్యవస్థలోని లోపాలను పసిగట్టిన ఈ మేడం 25 స్కూళ్లలో టీచర్గా పనిచేస్తున్నట్లు రికార్డులు సృష్టించింది. అమేధీ, అంబేద్కర్ నగర్, రాయ్బలేరీ, ప్రయాగ్రాజ్, అలీఘడ్ మొదలైన ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్గా పనిచేస్తున్నట్లు డాటాబేస్లో మార్పులు చేసింది. ఇక ప్రతి నెల అన్ని స్కూళ్ల నుంచి జీతాలు ఆమె ఖాతాలో జమ అయ్యేవి. ప్రతి స్కూల్ నుంచి 30,000, నెలకు 7.5 లక్షలు. ఇలా 13 నెలలుగా ఈ తతంగం ఎవరికీ తెలియకుండా సాగిపోయింది. మధ్యలో బోనస్లు అవి ఇవి కలిపి ఏకంగా 1 కోటి రూపాయలు మింగేసింది. ఆమె ఎవరు వస్తుందా అన్నది కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇంకెన్నాళ్ళు మేడం మోసం చేసేదో కానీ ఉద్యోగుల వివరాలను డిజిటలైజ్ చేసే సమయంలో అనామిక శుక్లా వ్యవహారం బయటపడింది. 25 స్కూళ్లలో ఒకే పేపర్తో ఒకే టీచర్ ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఇదెలా సాధ్యమని తీగ లాగితే ఢుంక కదిలింది. అమ్మగారు చేసిన మోసం తెలుసుకుని అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అనామిక పర్మనెంట్ ఉద్యోగిగా లేక కాంట్రాక్ట్ ఉద్యోగా అన్నది తేల్చడానికి కూడా అధికారులకు 3 రోజుల సమయం పట్టింది. అసలు ఏ అకౌంట్లోకి జీతం వేశారన్నది కూడా తేల్చలేకపోయారు. ఘటనను తొక్కిపట్టడానికి ప్రయత్నించినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివరాలు బయటపడ్డాయి. టీచర్కు ఇంకెవరైనా